మకం మారుస్తున్న వైఎస్ జగన్. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన మకాం మార్చేస్తున్నారు. ఇక నుంచి జగన్ కేఆర్ఎఫ్ అడ్రస్ అమరావతిగా మారనుంది. ఏపీ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఆయన శరవేగంగా పూర్తి చేస్తున్నారు. పాదయాత్రలో జనం మధ్య ఉంటున్న జగన్ పాదయాత్ర ముగిసిన తర్వాత బస్సు యాత్ర చేపట్టనున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇక పూర్తిగా అమరావతిలోనే ఉండి పార్టీ బాధ్యతలు నిర్వహించనున్నారు. దీనికోసం తాడేపల్లి సమీపంలో నిర్మిస్తున్న ఇంటి నిర్మాణం ఇప్పటికే 60% పూర్తయింది. పాదయాత్ర ప్రారంభానికి ముందే జగన్ ఇక్కడ నివాసానికి పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. ఉండవల్లిలోని 2వ వార్డులో ఈ 2 భవనాల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. తాడేపల్లికి చెందిన వైసీపీ నేత దొంతిరెడ్డి వేమారెడ్డికి చెందిన పొలంలో 2 భాగాలుగా నిర్మాణం జరుగుతోంది. పాదయాత్ర తర్వాత పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఈ భవనాలు నిర్మిస్తున్నారు. పార్టీతో పాటు అనుబంధ విభాగాలకు కూడా అనువుగా ఉండడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ నేతలు కార్యకర్తల కోసం సమావేశ మందిరాలను కూడా నిర్మిస్తున్నారు. నిత్యం పార్టీ కార్యాలయాన్ని పర్యవేక్షించడానికి వీలుగా కార్యాలయం పక్కనే జగన్ నివాసం కూడా సిద్ధమవుతోంది. చంద్రబాబు హైదరాబాద్ నుంచి వచ్చి కృష్ణా కరకట్ట మీద అక్రమ నివాసంలో ఉంటున్నా హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నారని జగన్ నిత్యం విమర్శిస్తుంటారు. ప్రత్యర్థిని విమర్శిస్తూ తాను హైదరాబాద్లో ఉండడం భావ్యం కాదని భావిస్తున్న జగన్ వీలైనంత తొందరగా ఈ భవనాల నిర్మాణం పూర్తి చేసి పూర్తి స్థాయిలో మకాం ఇక్కడికి మార్చేయాలని నిర్ణయించారు. వచ్చే విజయదశమి నాటికి ఈ భవనాల నిర్మాణం పూర్తి చేయాలన్న ఉద్దేశంతో బిల్డర్లు నిర్మాణాన్ని వేగవంతం చేశారు. జగన్ సతీమణి భారతి ప్రతివారం ఇక్కడికి వచ్చి నిర్మాణాలను పర్యవేక్షిస్తున్నారని పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇప్పటి వరకు జగన్ పార్టీ వ్యవహారాలను హైదరాబాద్లోని లోటస్ పాయింట్ నుంచే పర్యవేక్షించాల్సి వస్తోంది. ఉండవల్లిలో నిర్మాణాలు పూర్తయితే కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో జగన్ ఉండనున్నారు. పక్కా వాస్తు వసతులు ప్రణాళికతో పార్టీ కార్యాలయం నిర్మాణం జరుగుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విజయదశమి నాటికి ఇక్కడ గృహప్రవేశం చేయాలని జగన్ టార్గెట్గా పెట్టుకున్నట్లు వారు అంటున్నారు. ఇదే జరిగితే అమరావతిలో ఇల్లు పార్టీ కార్యాలయం నిర్మిస్తున్న తొలి అధ్యక్షుడిగా వైఎస్ జగన్ నిలబడనున్నారు.